గుడ్ మార్నింగ్. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ క్యూస్ ఈ మార్నింగ్ మనకు సపోర్టివ్గా కనిపిస్తున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్ ఓపెనింగ్ను సూచిస్తోంది. ఒక గ్యాప్ అప్ ఓపెనింగ్ ఆఫ్టర్ ఎ లాంగ్ వీకెండ్. సో మార్కెట్స్ పునః ప్రారంభం కాబోతున్నాయి. ఇది 4 ట్రేడింగ్ సెషన్స్ మాత్రమే ఉన్న వారం. లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యాయి. బోత్ నాస్డాక్ అండ్ ఎస్ఎన్పీ 500 రెండు కూడా రికార్డ్ క్లోజ్ కావడం అనేది గమనించాం. ఎన్విడియా లాంటి టెక్ స్టాక్స్, చెగ్ ఎడ్టెక్ కంపెనీ అట, ఇది 22% పెరిగింది ఈ చెగ్ అనే స్టాక్. సో అటువంటి ఒక టెక్ ర్యాలీ యుఎస్ మార్కెట్స్ను డ్రైవ్ చేస్తోంది, లీడ్ చేస్తోంది. మన మార్కెట్స్ ఇవాళ 23,500 పైన నిఫ్టీ ప్రారంభం కాబోతోంది. సస్టైన్ అవుతుందా? ఎందుకంటే గత కొంతకాలంగా 23,500 అనేది ఒక అవరోధంగా మనకు మారింది. సో లాస్ట్ 3 డేస్ రికార్డ్ హైస్, ఫ్రైడే, థర్స్డే, వెన్స్డే కూడా మార్కెట్ కొత్త రికార్డ్ హైస్ను టచ్ చేస్తూ వెళ్ళింది. ఫ్రైడే రోజు 23,490 ఆల్ టైమ్ హైని టచ్ చేసింది. ఈ నెలలో చక్కగా కొనసాగుతోంది మార్కెట్స్ ప్రయాణం. నిఫ్టీ 4.2% పెరిగింది, మిడ్ క్యాప్ ఇండెక్స్ 6.8%, స్మాల్ క్యాప్ 8%, అలాగే బ్యాంక్ నిఫ్టీ 2.1%. ఇలా మనకు లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. ఓవరాల్గా లాస్ట్ వీక్ కూడా చాలా స్ట్రాంగ్గా స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ ప్రవర్తించాయి. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 5%, మిడ్ క్యాప్ ఇండెక్స్ 4% పెరిగింది లాస్ట్ వీక్. రియల్టీ అంటే రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రా, ఆటో, ఇలా మనకు సెక్టరల్ గెయినర్స్ కనిపిస్తున్నాయి. ఇక స్మాల్ మిడ్ క్యాప్ స్టాక్స్ లీడ్ చేస్తున్నాయి ఈ ర్యాలీని యథావిధిగా. మజగాన్ డాక్ 23% పెరగడం చూసాం. అలాగే ఆయిల్ ఇండియా, ఒరకెల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, డిక్సన్ టెక్నాలజీస్, మ్యాక్స్ హెల్త్ కేర్, ఇలా టిటాగర్ రైల్. సో సేమ్ స్టైల్ మళ్ళీ వచ్చేసింది. అంటే మనకి ఏదైతే ఎలక్షన్స్కు ముందు ఏప్రిల్ మే నెలల్లో ఆరు అంతకుముందు కూడా మనం గమనించామంటే సేమ్ డిఫెన్స్ స్టాక్స్, పాలసీ రిలేటెడ్ స్టాక్స్, పిఎస్యూస్, ఇవన్నీ కూడా మార్కెట్స్లో లాభాలతో ముందుకు వెళ్తూ ఉంటే డిఫెన్సివ్స్ అంటే ఎఫ్ఎంసీజీ లాంటివి బ్యాక్ స్టెప్ తీసుకున్నాయి. కొద్దిగా ఎలక్షన్ రిజల్ట్ వర్డిక్ట్ టైంలోనే కొంత పార్టిసిపేషన్ గమనించాం. హిందుస్థాన్ యూనిలీవర్, లేకపోతే టాటా కన్స్యూమర్, బ్రిటానియా, ఇటువంటి స్టాక్స్ అన్ని. అలాగే ఐటీ నో టేకర్స్, ఎవరు అంతగా పట్టించుకోవట్లేదు ఐటీని. మేబీ ఎప్పుడైనా 1-2 సందర్భాల్లో మాత్రమే ఐటీ స్టాక్స్ని కొనుగోలు చేస్తూ ఉన్నారు. వేరాజ్ యుఎస్లో నాస్డాక్ ఎప్పటికప్పుడు అప్రతిహతంగా ముందుకు వెళుతోంది. ఎందుకంటే అక్కడ ఏఐ డ్రివెన్ ర్యాలీ అది. మన ఐటీ కంపెనీస్ ఏఐని అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అందిపుచ్చుకోవడంలో వెనుకబడ్డాయి. అండ్ ఫ్లోస్ ఫ్రమ్ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ గమనిస్తే సెల్లింగ్ తగ్గింది, కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. అంటే ఇప్పుడు వాళ్ళకి పాలసీ కంటిన్యూటీ మీద, ప్రభుత్వం అనుసరించబోతున్న రిఫార్మ్స్ ప్రక్రియ మీద నమ్మకం కుదురుతోందని అనుకోవాలి. ఎందుకంటే ఫ్రైడే రోజు కూడా మనం 2,175 crores వర్త్ స్టాక్స్ని వాళ్ళు కొనుగోలు చేయడం చూసాం. డిఐఎస్ కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. లాస్ట్ వీక్ మోర్ దాన్ 6,000 crores వాళ్ళు డిఐఎస్ కొనుగోలు చేయడం గమనించాం. సో ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ తిరిగి వచ్చారు, వస్తున్నారు ఎలక్షన్స్ ముందర, ఆ తర్వాత జరిగిన అమ్మకాల తర్వాత. అలాగే చాలా న్యూస్ ఉన్నాయండి, రకరకాల న్యూస్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇండియన్ మార్కెట్స్ తమ మోజోని కొనసాగిస్తున్న తరుణం ఇది. మనం ఉదాహరణకి మనం ఇవాళ బిజినెస్ స్టాండర్డ్లో కూడా ఒక పెద్ద ప్రధానమైన వార్త వచ్చింది. 1 trillion rupees అంటే 100,00,000 రూపాయల మార్కెట్ క్యాప్ కంటే పెరిగిన కంపెనీల, అంటే ఎక్కువగా ఉన్న మార్కెట్ క్యాప్ కలిగిన కంపెనీల సంఖ్య చాలా గణనీయంగా పెరిగింది. ఈ మధ్యకాలంలో మనకు ఏబీబీ ఇండియా కొత్తగా వచ్చినవి, బీపీసీఎల్, హీరో మోటోకార్ప్, టీవీఎస్ మోటార్స్, హ్యావెల్స్ ఇండియా, వొడాఫోన్ ఐడియా, అంతా అయిపోయింది ఇంకేముంది అనుకున్న వొడాఫోన్ ఐడియా ఇప్పుడు 100,00,000 మార్కెట్ క్యాప్ను దాటింది. బీహెచ్ఈఎల్, కమిన్స్ ఇండియా, సిజీ పవర్, ఇలా మనకు లిస్ట్ పెరుగుతూ వస్తుంది. జూలై 19 అంటే 5 సంవత్సరాల క్రితం మనకున్న మార్కెట్ క్యాప్, లార్జ్ క్యాప్ మార్కెట్ క్యాప్ కంపెనీల సంఖ్య 2019లో అంటే 1 lakh crores కంటే మార్కెట్ క్యాప్ ఎక్కువ ఉన్నవి. 2019లో 31 కంపెనీలు ఉంటే ఇప్పుడు అవి 74, రెట్టింపు కంటే పెరిగిందనమాట. అండ్ ఈ లార్జ్ క్యాప్ అనే కేటగిరీ డెఫినేషన్ ఏదైతే ఉందో అది కూడా పెరుగుతూ వస్తుంది. అంతకుముందు జూలై 19లో 27,450 crores ఉంటే లార్జ్ క్యాప్ కంపెనీ, అంటే లీస్ట్ మార్కెట్ క్యాప్ కలిగిన కంపెనీ, ఇప్పుడు అది 83,000 crores పెరిగింది. సో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మార్కెట్స్ డెప్త్ ఎంతగా పెరుగుతుందో, మన మార్కెట్ సైజ్ ఎంతగా పెరుగుతుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి స్టాటిస్టిక్స్ చూస్తున్నప్పుడల్లా మనకు మరొకసారి నమ్మకం కలుగుతుంది. మార్కెట్స్ చక్కగా, మనకు ఎంతో ఇంకా ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది, ఇంకా ఎంతో మార్కెట్స్ పెరిగే అవకాశం ఉంది అంటూ. అలాగే మ్యాక్రో నెంబర్స్ చాలా స్ట్రాంగ్గా వస్తున్నాయి.
అడ్వాన్స్ ట్యాక్స్ నెంబర్స్ కలెక్షన్ టిల్ జూన్ 15th చూస్తే 27.6% పెరిగింది ఇయర్ ఆన్ ఇయర్. సో ఎకానమీ చాలా స్ట్రాంగ్గా ముందుకు వెళ్తోంది, ఒక చీర్ఫుల్ ధోరణి ఎకానమీలో కనిపిస్తోందని ఈ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ మనకు తెలియజేస్తున్నాయి. అలాగే ప్రభుత్వం బడ్జెట్కి సంబంధించి ఏమేమి చర్యలు తీసుకోబోతుందంటూ రకరకాల వార్తలు మన ముందు వస్తూ ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్కి క్యాపెక్స్కి పెద్ద పీట వేస్తారు బడ్జెట్లో అన్న వార్తలు వస్తున్నాయి. అండ్ చాలా కార్పొరేట్ డెవలప్మెంట్స్ అండి. ఇప్పుడు చూస్తే పేటీఎం జొమాటో డీల్ ఒకటి కుదరబోతుంది, అంటే పేటీఎంకి సంబంధించిన ఎంటర్టైన్మెంట్ బిజినెస్ని జొమాటో బహుశా కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇంకా ఎర్లీ స్టేజెస్ ఆఫ్ స్టాక్స్ నడుస్తున్నాయి, అది ఇవాళ స్టాక్స్ వాచ్ లిస్ట్లో ఈ రెండింటిని పెట్టుకోవచ్చు. అలాగే రైల్వే యాక్సిడెంట్ జరిగింది బెంగాల్లో, దాని ప్రభావం కవచ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో హెచ్బిఎల్ పవర్, కెర్నెక్స్ ఇటువంటి స్టాక్స్ మీద ఉండే అవకాశం ఉంది. ఆర్వీఎన్ఎల్ ప్రతివారం 500 కోట్లు 1000 కోట్లు ఆర్డర్ సంపాదిస్తోంది, ఆర్వీఎన్ఎల్ ఈజ్ ఇన్ న్యూస్, రైట్స్ న్యూస్లో ఉంది. ఎంఎండ్ఎం ఇన్వెస్టర్ డే ప్రజెంటేషన్ ముగిసింది లాస్ట్ వీకెండ్, చాలా చక్కటి ప్లాన్స్ను ఎంఎండ్ఎం యాజమాన్యం ఇన్వెస్టర్ల ముందు వచ్చింది, కాబట్టి ఎంఎండ్ఎం కూడా వన్ ఆఫ్ ది స్టాక్స్ టు వాచ్ లిస్ట్లో. అలాగే ఎనర్జీ సెక్టర్, ఇన్ఫ్రా సెక్టర్ ఇవన్నీ మనకు ఈ వారం కూడా చక్కగా బిహేవ్ చేయబోతున్న సెక్టర్స్. సో బీ ఇన్వెస్టెడ్, స్టే ఇన్వెస్టెడ్, తప్పకుండా మార్కెట్స్ విల్ రివార్డ్. ఆ మొమెంటం ఏదైతే ఉందో అది కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. విగర్ అండ్ మొమెంటం ఈ రెండు కూడా కొనసాగే అవకాశాలు మార్కెట్స్లో కనిపిస్తున్నాయి. అండ్ యాక్షన్ విల్ బీ కాన్సన్ట్రేటెడ్ ఇన్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ అని మనకు అర్థమవుతుంది. సో లోకల్ క్రౌడ్, రిటైల్ క్రౌడ్, ఎవరైతే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ క్రౌడ్ ఉంటారో వాళ్ళే ఈ వారం కూడా ప్రధాన పాత్ర పోషించబోతున్నారు మార్కెట్స్ ముందుకు వెళ్ళడంలో. ఇక ఎనలిస్ట్తో మాట్లాడదాం, కుటుంబరావు గారు సిద్ధంగా ఉన్నారు. కుటుంబరావు గారు, బోని అయితే ఈ వారం చక్కగా జరగబోతోంది, ఎలా చూస్తున్నారు, ఎటువంటి డైరెక్షన్లో మార్కెట్స్ వెళ్తాయనుకుంటున్నారు ఈ వారంలో? ఒక్కటి గుర్తుంచుకోవాల్సింది వసంత్ గారు ఏంటంటే, మార్కెట్స్ అన్చార్టెడ్ టెరిటరీలో ఉన్నాయి, అంటే న్యూ హైస్ దగ్గర ఓవర్ అవుతున్నాయి అన్నమాట. ఇన్ఫాక్ట్ గత వారం కూడా క్లియర్లీ అనమాట హైస్ టచ్ అయ్యి దానికి మార్జినల్లీ లోవర్ గా క్లోజ్ అయినా కూడా స్టిల్ ఎక్స్ట్రీమ్లీ పాజిటివ్ గా క్లోజ్ అయినాయి, అవి గుర్తుంచుకోవాలన్నమాట. అయితే అలాంగ్ విత్ సెన్సెక్స్ నిఫ్టీ అనమాట లాస్ట్ వీక్ ఈవెన్ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ ఇండిసీస్ లో కూడా న్యూ హైస్ టచ్ అవటం మనం చూసాం. క్లియర్లీ ఇంత న్యూ హైస్ టచ్ అవటానికి కంట్రిబ్యూట్ చేసిన సెక్టర్స్ కూడా లాస్ట్ వీక్ మనం చూస్తే కనుక క్లియర్లీ క్యాపిటల్ గూడ్స్ అవనండి, రియాలిటీ అవనండి, టెలికామ్, ఆయిల్ అండ్ గ్యాస్ అనమాట బాగా హెల్ప్ చేసినాయి అని చెప్పేసి క్లియర్గా అనుకోవాలి. అండ్ మోర్ ఓవర్ డిఫెన్సివ్స్ లైక్ ఈవెన్ ఇన్ఫోసిస్ లో కూడా అనమాట కాస్త ఎఫ్ఎంసీజీలో స్టెబిలిటీ రావటం, స్లైట్ అప్టిక్ కూడా రావటం చూస్తున్నాం. అండ్ ఇందాక మీరు చెప్పినట్టే ఎఫ్ఐఐస్ అనమాట నెట్ ఆన్ నెట్ అనమాట లాస్ట్ వీక్ 2000 కోట్లు పైగా కొన్నారు. అయితే టిల్ డేట్ ఇయర్లీ అనమాట మనం చూస్తే ఎఫ్ఐఎస్ 26,000 కోట్లు అమ్మారు, కానీ బట్ డెట్ మార్కెట్ లో దాదాపు 60,000 కోట్లు పెట్టడం కూడా అనమాట ఇన్వెస్ట్ చేయడం కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. అయితే ఎఫ్ఐ యాటిట్యూడ్ ఎట్లా ఉంటుందా అంటానికి మనం కేర్ఫుల్ గా చూస్తే లాస్ట్ వీక్ అనమాట నెట్ 2000 క్రోర్స్ వచ్చి ఇన్ఫాక్ట్ వాళ్ళ షార్ట్ పొజిషన్స్ కూడా ఇప్పుడు 24,000కి తగ్గిపోయింది. ఒకప్పుడు 150,000-175,000 కోట్ల దాకా ఉన్న షార్ట్ పొజిషన్స్ కూడా ఇప్పుడు 24,000కే తగ్గిపోయినాయి, అంటే వాళ్ళు కూడా స్లోలీ అనమాట ప్లేట్ తిప్పేసి పాజిటివ్ గా టర్న్ అవుతున్నారని అర్థం చేసుకోవచ్చు. అయితే క్లియర్లీ దీన్ని కంట్రిబ్యూట్ చేస్తుంది ఏంటంటే మైక్రో ఎకనామిక్ నెంబర్స్, మన దగ్గర ఇన్ఫ్లేషన్ డేటా అవునండి, యుఎస్ ఇన్ఫ్లేషన్ డేటా అవునండి లాస్ట్ వీక్ అనమాట ఏదైతే ఇచ్చిందో, పోస్ట్ దట్ ఇన్ఫ్లేషన్ డేటా బిహేవియర్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ చూస్తే కనుక డెఫినెట్లీ పాజిటివ్ గా ఉంది. ఎందుకంటే యుఎస్ ఫెడ్ అనమాట వడ్డీ రేట్లు ఒక్కసారి తగ్గించవచ్చు ఈ సంవత్సరం, మోస్ట్ ప్రాబ్లమ్ 2024 అన్నట్టు అక్కడ అర్థం అయిపోయింది. మన దగ్గర వడ్డీ రేట్లు ఫ్లాట్ గా ఉంచి అనమాట అంటే స్టేటస్ కో మెయింటైన్ చేసి నెక్స్ట్ రౌండ్ లో తగ్గించే సూచనలు మన దగ్గర కూడా కనిపిస్తున్నాయి. అయితే క్లియర్లీ ఇప్పుడు నియర్ టర్మ్ మార్కెట్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేది ఏంటంటే సింపుల్ గా వస్తున్న డేటాను అనమాట అప్పుడప్పుడు లైక్ నెట్ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ ఇప్పుడు వచ్చినాయి రిజల్ట్స్, ఇది డేటా వచ్చింది విచ్ ఈస్ వెరీ పాజిటివ్ అండ్ 9% పైన అనమాట హయ్యర్ ఉంటాం కూడా మనం చూస్తున్నాం. అండ్ చాలా స్టాక్స్ అనమాట మార్కెట్ క్యాప్స్ పెరిగి లివరేజింగ్ కూడా కంపెనీస్ కి రేపు క్యాపెక్స్ చేయాలన్నా వాళ్ళ మార్కెట్ క్యాప్ అనమాట పెరిగి ట్రెమండస్ గా ఉంటాం చూసాం. అండ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఐపీఓ కూడా ఇప్పుడు అనమాట రెడీ అవుతుంది హ్యూండైది, దాదాపు 20,000 నుంచి 25,000 కోట్ల ఐపీఓ ఉండొచ్చు అని అంటున్నారు. అయితే ఒక్కటిక్కడ గుర్తుంచుకోవాలి, ఇదివరకు బిగ్ ఐపీఓస్ ఎప్పుడైతే వచ్చినాయో మెగా ఐపీఓస్ అనమాట అప్పుడు మార్కెట్స్ టెంపరీ పీక్ అయినాయి కూడా గుర్తుంచుకోవాలి. అది ఒకప్పుడు రిలయన్స్ పవర్ అవనియండి, ఆ తర్వాత అనమాట మేబీ ఎల్ఐసి ఐపీఓ తర్వాత కానీ, అండ్ ఇప్పుడు హ్యుండై అనమాట ఒక పీక్ రీచ్ చేస్తుందా ఈ ఐపీఓ అనేది కూడా మనం కేర్ఫుల్ గా చూడాలి.
అయితే ప్రైవేట్ బ్యాంక్స్ అనమాట మళ్ళీ ఇప్పుడు కాస్త బెటర్ గా పెర్ఫామ్ చేస్తే బెటర్ గా కనిపిస్తుంది ఆఫ్టర్ పిఎస్యూస్ లాస్ట్ 1 ఇయర్ అవుట్ పెర్ఫామ్ చేస్తే ప్రైవేట్ ఇప్పుడు అనమాట కాస్త బెటర్ గా పెర్ఫామ్ చేసే సూచనలు అయితే క్లియర్ గా కనిపిస్తున్నాయి. అయితే ఓవరాల్ గా అనమాట నన్ను అడిగితే మాత్రం అడ్వాన్స్ ట్యాక్స్ నెంబర్స్ కానీ ఇవన్నీ కూడా చూసి అనమాట ఇటు నెట్ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ కానీ ఇవన్నీ చూస్తే కనుక డెఫినెట్లీ మన ఎకానమీ నెక్స్ట్ 6 మంత్స్ to 9 మంత్స్ కూడా ఏమాత్రం ప్రాబ్లం లేదు. ఓన్లీ థింగ్ టు వాచ్ మాన్సూన్ స్ప్రెడ్ ఎట్లా ఉంటుంది. మాన్సూన్ ఏమి హిక్అప్స్ లేకుండా కనుక మాన్సూన్ స్ప్రెడ్ బాగానే ఉంటే కనుక అగ్రి సెక్టర్ కూడా బాగా పెర్ఫామ్ చేస్తే మనకి ఏమాత్రం ప్రాబ్లమ్స్ ఉండవు. అండ్ డెఫినెట్లీ ఇన్ నియర్ టర్మ్ బడ్జెట్ ఈస్ ద కీ అనమాట. ఆల్రెడీ బడ్జెట్ పైన ఎక్స్పెక్టేషన్స్ చాలా పెరుగుతున్నాయి. లోవర్ స్లాబ్ లో ఇన్కమ్ ట్యాక్స్ అనమాట స్లాబ్ పెంచుతారని ఇట్లా రకరకాలుగా అనమాట రూమర్స్ కూడా రావటం మొదలవుతున్నాయి. బట్ ఆల్ ఇన్ ఆల్ బడ్జెట్ విల్ బి గ్రోత్ ఓరియంటెడ్ అని క్లియర్ కట్ గా ఇండికేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ప్రధానమంత్రి గారు ఏదైతే ఎజెండా అంటూ ఒకటి సెట్ చేశారో అది కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే ఎక్స్ట్రీమ్లీ గుడ్ అంట ఎజెండా. 100-day ఎజెండా అనేది ఒకటి సెట్ చేశారు. అందులో కేటగిరీ ఏ అని కేటగిరీ బి అని కేటగిరీ సి అని కూడా అనమాట క్లియర్లీ అట్మోస్ట్ ప్రయారిటీ కేటగిరీ ఏ. కేటగిరీ సి వచ్చేసేపాటికి బాటమ్ మోస్ట్ కేటగిరీ అనమాట విచ్ ఈస్ లాంగ్ టర్మ్ ఇన్ క్యారెక్టర్ కూడా అండ్ 2 to 3 ఇయర్స్ లో రోల్ అవుట్ అవ్వగలిగి అన్నిటికీ గ్రూప్స్ ను ఫామ్ చేయటం అంటే కూడా ఈ గవర్నమెంట్ కోయలిషన్ గవర్నమెంట్ అయినా కూడా చాలా డైనమిక్ గా పనిచేస్తుంది. అండ్ ఆల్రెడీ సెక్టోరల్ గ్రూప్ ఆఫ్ సెక్రటరీస్ ఏదైతే కేంద్రం ఫామ్ చేసిందో చూస్తూ ఉంటే కనుక నేను అనుకుంటాం వీ కెన్ ఎక్స్పెక్ట్ మోర్ రిఫార్మ్ ఎజెండా ఇన్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ కూడా. ఇదివరకు అట్లాగే ఏదో స్లో అవుతుంది అని అనుమానాలు లేకుండా నేను అనుకుంటాం 50-70 ఇంపార్టెంట్ గోల్స్ ఏవైతే ఈ ఎజెండాలో పెట్టుకున్నారో 100-day ఎజెండాలో అవన్నీ కూడా ఇప్పుడు రోల్అవుట్ అవుతాయి అని చెప్పేసి కూడా అబ్జర్వ్ చేయాలి. అట్లా ఒక్కొక్క బిగ్ రిఫార్మ్ ఎజెండా తెర మీదకి వచ్చినప్పుడల్లా మార్కెట్స్ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యే పాసిబిలిటీ కూడా ఉంటుంది. అయితే క్లియర్ కట్ గా ఇప్పుడు మనం అబ్జర్వేషన్ కూడా చూస్తే కనుక ఇటు ఫెండో స్టాక్స్ లో కానీ వీటిలో దాదాపు లాంగ్ పొజిషన్స్ హ్యూజ్ గా బిల్డప్ అయిపోయి 6 స్టాక్స్ ఆల్రెడీ మళ్ళా బ్యాన్ లిస్ట్ లోకి వెళ్ళినాయి. ఆ 6 స్టాక్స్ ఏ అనేది చూస్తే కనుక క్లియర్లీ హిందుస్థాన్ కాపర్ సన్ టీవీ జిఎంఆర్ ఇన్ఫ్రా ఇండియా సిమెంట్ బలరాంపూర్ చినీ సెయిల్ అనమాట. అయితే ఇప్పుడు ఇన్ఫ్లెక్షన్ పాయింట్ కూడా ఏదవుతుంది నిఫ్టీకి అనేది చూస్తే కనుక 23,500 అవుతుంది. 23,500 ఉన్నంతసేపు మార్కెట్ రేంజ్ బౌండ్ ఉండే పాసిబిలిటీ ఉంటుంది. బట్ వన్స్ 23,500 పైన వాల్యూమ్స్ తోటి ట్రేడ్ అవుతా కనుక నిలబడగలిగితే కనుక వీ కెన్ ఎక్స్పెక్ట్ 23,800 ఎక్స్ట్రీమ్లీ షార్ట్లీ అండ్ మేబీ 24,000 కూడా సెటిల్మెంట్ టైంకి రీచ్ అయ్యే పాసిబిలిటీని రీలోడ్ చేయలేమన్నమాట. పుట్ ఆప్షన్స్ ఎక్కువగా 23,000 to 23,300 దగ్గర పైలప్ అయి ఉన్నాయి కాబట్టి సపోర్ట్ కూడా అక్కడే ఉండొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నా. పుట్ కాల్ రేషియో కూడా ఇప్పుడు 1.3 దగ్గర ఉందన్నమాట జంప్ అయింది. లాస్ట్ చాలా రోజులు 1 దగ్గర హోవర్ అయింది అనమాట. అలాంటిది అనమాట ఇప్పుడు 1.3 దగ్గరకు వచ్చిందంటే కనుక యూజువల్లీ బుల్లిష్ సెంటిమెంట్ ఉంటేనే 1 పైన ఉంటుంది అది కూడా గుర్తుంచుకోవాలన్నమాట. ఇంక్రీజింగ్ పిసిఆర్ అంటే కనుక డెఫినెట్లీ ఇట్స్ ఏ బుల్లిష్ సెంటిమెంట్ అండర్ కరెంట్ అనేది కూడా అర్థం చేసుకోవాలి. అండ్ ఏదైతే వీక్స్ అనమాట బిఫోర్ ఎలక్షన్ రిజల్ట్స్ అట్లా పీక్ రీచ్ అయిందో అక్కడ నుంచి సగానికి సగం దాకా అనమాట దాదాపు పడిపోవటం కూడా చూసాం. లాస్ట్ వీక్ కూడా దాదాపు 5% పైన తగ్గి ఇప్పుడు బిలో 13 కూడా వచ్చేసింది. ఒకప్పుడు దాదాపు ఎంత హైక్ వెళ్ళింది అనేది కూడా మనం చూసాం అనమాట అక్కడి నుంచి ఎంత తగ్గిందంటే ఇప్పుడు మార్కెట్ లో స్టెబిలిటీ కూడా నెలకొంది అని చెప్పేసి అందుకోవాలి ఇది అర్థం చేసుకోవాలి. స్పెక్యులేటివ్ లాంగ్స్ అంటామా ఏబిబి ఇండస్ టవర్స్ కోరమండల్ ఐసిసి ప్రుడెన్షియల్ జనరల్ ఇన్సూరెన్స్ వీటిలో అనమాట స్పెక్యులేటివ్ లాంగ్స్ బిల్డప్ అవుతుంది. షార్ట్స్ ఎక్కడ బిల్డప్ అయినాయి అంటే కనుక బలరాంపూర్ చిని విప్రో ముతూత్ ఫైనాన్స్ ఐసిఐసిఐ బ్యాంక్ గుజరాత్ గ్యాస్ లో షార్ట్స్ బిల్డప్ అయినాయి. అది కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి కాబట్టి ఎందుకంటే లాంగ్ థాట్స్ కేర్ఫుల్ అబ్జర్వేషన్ ఏంటంటే షార్ట్ టర్మ్ అనమాట ఆ స్టాక్స్ లో మూవ్మెంట్ ఎట్లా ఉంటుంది అనేది కూడా అర్థం చేసుకోవడానికి అని చెప్పేసి చెప్తాను. అయితే ఇండివిజువల్ స్టాక్స్ లో మనం కేర్ఫుల్ గా చూస్తే కూడా వాల్యూమ్స్ అనమాట మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లో బాగా జంప్ అవుతున్నాయి. స్టే ఇన్వెస్టెడ్ మార్కెట్ లో యూ కెన్ మేక్ స్టిల్ మచ్ మోర్ ప్రాఫిట్స్ ఫ్రమ్ దిస్ మార్కెట్ అని అంటారు. ఓకే అండి. సో ఇక్కడ నుంచి కూడా యూనియన్ బడ్జెట్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఎర్నింగ్స్ మీద మార్కెట్స్ Q1 ఎర్నింగ్స్ ఇంకొక 12 రోజుల్లో ఈ త్రైమాసికం మనకు ముగుస్తుంది. ఇక July 1st week నుంచి కూడా రిజల్ట్స్ సీజన్ మొదలవుతుంది. ఈ రెండింటి మీదనే మార్కెట్స్ ఎక్కువగా దృష్టి సారిస్తాయి. బ్రేక్ తీస్తున్నాం. బ్రేక్ తర్వాత క్రాంతి గారు లాస్ట్ 1 week గ్యాప్ తర్వాత ఇవాళ జాయిన్ కాబోతున్నారు. అలాగే మరొక విశిష్ట
అతిథి కూడా మనతో జాయిన్ కాబోతున్నారు. బ్రేక్ తర్వాత వివరాలు. దిల్ టీఎంటీ స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకు పునఃస్వాగతం. ఇవాళ నుంచి మళ్ళీ క్రాంతిగారు మనతో జాయిన్ అవుతున్నారు వన్ వీక్ విరామం తర్వాత. క్రాంతిగారితో మాట్లాడబోయే ముందు మనతో ఈరోజు నుంచి మరొక కొత్త ప్యానలిస్ట్, కొత్త ఎనలిస్ట్ కూడా మనతో చేయి కలిపారు. ఈరోజు నుంచి టీవీ ఫైవ్ స్టూడియోలో ఆయన నేరుగా ప్రత్యక్షంగా విచ్చేసి మనందరితో మార్కెట్ విశేషాలు పంచుకోబోతున్నారు. ఆయనే ఈదర రామకృష్ణ గారు. సో ఈదర రామకృష్ణ గారికి 17 సంవత్సరాల విస్తృత అనుభవం మార్కెట్స్లో ఉంది. 2007 నుంచి కూడా ఆయన హైదరాబాద్లో ఇక్కడ ఉన్న ఇన్వెస్టర్ కమ్యూనిటీకి సుపరిచితులు. గతంలో రకరకాల మన తెలుగు మీడియా ఛానళ్ళలో కూడా ఆయన ప్రేక్షకులకి పరిచితమే. టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్, ఫీచర్స్ అండ్ ఆప్షన్స్, ట్రేడింగ్ టూల్స్, మార్కెట్ స్ట్రాటజీస్, అలాగే సైకాలజీ ఆఫ్ మార్కెట్స్, ముఖ్యంగా ట్రేడర్స్కి సంబంధించిన అంశాల పట్ల రామకృష్ణ గారికి చాలా చక్కటి అనుభవం ఉంది. అందుకనే టీవీ ఫైవ్ మన ప్రసారాల్లో, బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోలో పాల్గొనవలసిందిగా ఆయన్ని అభ్యర్థించిందే తడవుగా. ఆయన మనకు అంగీకారం తెలిపారు. మన స్టూడియోకి నేరుగా విచ్చేసి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అంగీకారం తెలిపిన రామకృష్ణ గారికి వెల్కమ్. రామకృష్ణ గారు, చాలా థ్యాంక్స్, మెనీ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అస్. ఇంకా మన ప్యానలిస్ట్స్ అందరూ కూడా చాలా చక్కటి, కుటుంబరావు గారు, క్రాంతి గారు, అలాగే గతంలో మనతో చాలామంది పనిచేశారు, వారందరికీ కూడా చక్కటి అనుభవం ఉంది. వారందరి అనుభవ సారం కూడా ప్రేక్షకులకి ఎంతగానో ఉపయోగపడుతోంది. మీ అనుభవ సారాన్ని కూడా మా ప్రేక్షకులతో పంచుకుంటారని ఆశిస్తున్నాం. ఏంటి, ఎలా ఉంది టీవీ ఫైవ్ స్టూడియోకి రావడం, ప్రత్యక్షంగా పాల్గొనడం? థ్యాంక్స్ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్ వసంత్ గారు. అట్లాగే టీవీ ఫైవ్ అనేది ఎప్పటి నుంచో బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో చేయడం, చాలా సంవత్సరాల నుంచి నెంబర్ వన్గా ఉండడం బిజినెస్ ఎపిసోడ్స్లో, అలాగే బిజినెస్ షోస్ చేయడంలో అందరూ వాచ్ చేస్తారండి. అంటే ఎక్కువ మంది నేను కనుక్కున్న వాళ్ళలో టీవీ ఫైవ్ అంటే నెంబర్ వన్. అంటే 8:30 అంటే టీవీ ఫైవ్ గుర్తుకొస్తుంది, మార్నింగ్ 8:30 అంటే. అదొకటి ముఖ్యంగా నేను అబ్జర్వ్ చేశాను. సో నాకు కూడా అంటే టీవీ ఫైవ్కి రావడం ఎంతో ఆనందంగా ఉందండి. సో అందరికీ అంటే మీరు ఎక్కువగా ట్రేడింగ్ రిలేటెడ్ అడ్వైజ్ ఇస్తారా, ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ అడ్వైజ్ ఇస్తుంటారా మీ క్లయింట్స్కి? బోత్ అండి. అంటే నేను ఇన్వెస్ట్మెంట్స్ సంబంధించిన అడ్వైజెస్ ట్రేడింగ్ ఎక్కువగా ఉందేమో అనిపిస్తుంది నాకు. అవునండి, ట్రేడింగ్ రెగ్యులర్గా నేను ట్రేడ్ చేస్తాను. అట్లాగే ఐడియాస్ ఇవ్వడంలో కూడా ట్రేడింగ్ సంబంధించిన ఐడియాస్ మనం రెగ్యులర్గా ఇద్దాము. అట్లాగే పర్టికులర్గా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ వాటిల్లో వాటికి కావాల్సిన అంటే ఆడియన్స్కి కావాల్సిన సమాధానాలు కానీ అవన్నీ కానీ మనం ఈజీగా ఇవ్వచ్చు. అట్లాగే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ సెగ్మెంట్ కూడా భారీగా అంటే విస్తృతంగా వ్యాపించింది, అందరూ కానీ సెమీ చెప్తుంది మరి 95% ఆఫ్ ది ట్రేడర్స్ డబ్బులు పోగొట్టుకుంటున్నారు, జాగ్రత్తగా ఉండండి అని. సో ఆ జాగ్రత్తలు ఏంటో మీరు మన ప్రేక్షకులకు తెలియజేస్తే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలా ఏ విధంగా ట్రేడ్ చేస్తే లాభాలు వస్తాయి, ఎక్కడ ఎలా ట్రేడ్ చేస్తే నష్టాలు వస్తాయి, ఈ అంశాలన్నింటినీ మనం గోయింగ్ ఫార్వర్డ్ ట్రేడర్స్తో, ఇన్వెస్టర్స్తో కూడా, ఆఫ్కోర్స్ ఫండమెంటల్ అనాలిసిస్లో కూడా మీరు చక్కటి ఎక్స్పర్ట్ అని విన్నాను నేను. ఆ విధంగా కూడా మన ఇన్వెస్టర్లకి ఐ హోప్ ఇట్ విల్ బి ఏ బ్యూటిఫుల్ కాంబినేషన్ ఆఫ్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. అలాగే అండి, తప్పకుండా. థ్యాంక్ యూ రామకృష్ణ గారు, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. అలాగే క్రాంతి గారు, సో మీరు రాజేష్ పాలివాన్ తీసుకొచ్చారు, నేను రామకృష్ణ గారిని తీసుకొచ్చాను, మన ఇద్దరికి ఇప్పుడు కాంపిటీషన్. మళ్ళీ ఇంకా ఎంతోమందిని ట్రేడింగ్ ఈ మన బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో ప్లాట్ఫామ్కి పరిచయం చేసి వారందరి అనుభవాన్ని మన ఇన్వెస్టర్స్కి, ట్రేడర్స్కి అందించే ప్రయత్నం ఈ మీకు నాకు పోటీ. సో లెట్స్ వెల్కమ్ రామకృష్ణ గారు. రామకృష్ణ గారికి పాత పాటు జాయిన్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. అసలు గారు, మనందరం ఫర్ ద స్ట్రెంగ్నింగ్ ద ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్, నెక్స్ట్ ఇన్వెస్టర్ ని బెనిఫిట్ కోసమే మనందరం మిషన్ లో ఉన్నాం అసలు గారు. లెట్స్ కంటిన్యూ దిస్ మిషన్ అసలు గారు. థ్యాంక్ యూ క్రాంతి గారు. ఏంటి, ఈ వన్ వీక్ గ్యాప్ వచ్చింది, గ్యాప్ తర్వాత ఎటువంటి చేంజెస్ గమనించారు మార్కెట్స్ లో? వసంత్ గారు, ఒకటైతే మార్కెట్ హైయర్ ఎండ్ లో ట్రేడ్ అవుతుంది వసంత్ గారు, బట్ ఏంటంటే లిక్విడిటీ ఫ్లో అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంది. చాలా మంది ఎఫ్ఐఎస్ ఈ పాలసీ కంటిన్యూటీ చూసిన తర్వాత దే ఆర్ లైనింగ్ అప్
ఇండియన్ మార్కెట్ లో రావడానికి లైన్ అప్ అవుతున్నారు. ఏదైతే లాంగ్ ఓన్లీ ఫండ్స్ ఉన్నాయో ఇండియాలోకి ఆ ఫండ్స్ అన్ని వసంత్ గారు గ్యాదర్ అవుతున్నారు. మొమెంటం అంటే ఎటువంటి డిప్ వచ్చినా ఇండియన్ మార్కెట్ లోకి ఈసారి వెళ్ళాలి, నో ఎక్స్క్యూజెస్. ఇన్ని రోజులు మనం ఏదైతే హై వాల్యుయేషన్ థీమ్ అనేది ప్లే చేశారో, ఇండియాలోకి అలొకేషన్ తగ్గించుకుని చైనాలోకి అలొకేషన్ పెంచుకుందాం అనే మూడ్ లో ఉన్న ఇన్వెస్టర్స్ కూడా ప్రస్తుతం ఈ పాలసీ కంటిన్యూటీ చూసి వసంత్ గారు లాంగ్ టర్మ్ లో ఇండియన్ మనీకి ఇండియన్ అలొకేషన్ అనేది ప్రస్తుతం ఇండియన్ స్టాక్స్ కి అలొకేషన్ అనేది చేయబోతున్నారు. అందువల్ల మనం లిక్విడిటీకి వరి అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఒకటి ఏంటంటే మంచి స్పేస్ లో ఉండి ఫ్యూచరిస్టిక్ గా ఏ స్టా సెక్టర్ లో వాల్యుయేషన్స్ అట్రాక్టివ్ గా ఉండి ఎక్కడైతే ఎర్నింగ్ విజిబిలిటీ అవుట్లుక్ బాగా ఉందో వసంత్ గారు ఆ స్టాక్స్ అన్ని బెనిఫిట్ అవుతాయి. డెఫినెట్ గా ఎటువంటి డిప్ వచ్చినా ఇండియన్ మార్కెట్ లో అది ఒక చక్కటి ఆపర్చునిటీ వసంత్ గారు మీడియం టు లాంగ్ టర్మ్ లో. అందువల్ల ఇన్వెస్టర్స్ ఒక స్టాగర్డ్ మేనర్ లో ఈ రేంజ్ నుంచి కూడా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే చాలా మంచి రిటర్న్స్ ఉంటాయి. ఎక్కడో చోట మార్కెట్ అనేది ఒక మంచి ఆపర్చునిటీ అనేది ఇస్తుంది. అందువల్ల ఇన్వెస్టర్స్ కొంచెం క్యాష్ లెవెల్ ఉంచుకుంటానే ఒక మంచి ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయమని చెప్తాను. నెక్స్ట్ కుటుంబరావు గారు చెప్పినట్లు నెక్స్ట్ ఇక్కడ నుంచి మేజర్ ట్రిగ్గర్స్ వచ్చేసి మనకి ఏ రకంగా బడ్జెటరీ యాక్షన్ ఉందో, నెక్స్ట్ మోడీ గారు 100-day ఎజెండా, ఇవన్నీ మేజర్ ట్రిగ్గర్స్ కింద ఉన్నాయి. నెక్స్ట్ మనకి జిఎస్టీ కౌన్సిల్ అవుట్కమ్ కూడా ఉంది. ఏ రకంగా జిఎస్టీ కౌన్సిల్ లో నుంచి మనకి మెయిన్ మేజర్ ఈవెంట్ ఎందుకంటే వసంత్ గారు అదివరకు మనం బడ్జెట్ చూస్తే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్ని మనం బడ్జెట్ లో చూసేవాళ్ళం, కానీ ఏంటంటే ఇప్పుడు ఆ రోల్ అంతా జిఎస్టీ కౌన్సిల్ ప్లే చేస్తుంది. సో జిఎస్టీ కౌన్సిల్ నుంచి ఏ రకంగా అవుట్కమ్ ఉంటుందో అది కూడా ఇంపార్టెంట్ ఈవెంట్ కింద చూడాలి. ఓవరాల్ స్టే ఇన్వెస్టెడ్ అని చెప్తాను. మార్కెట్ హైయర్ ఎండ్ లో ఉంది, ఎటువంటి డిప్ వచ్చినా ఇట్స్ గోయింగ్ టు బి వెరీ గుడ్ ఆపర్చునిటీ వసంత్ గారు. క్రాంతి గారు లాస్ట్ 1 week రాకపోవడానికి ప్రధాన కారణం ఆయన ఐఐఎం అహ్మదాబాద్లో ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ ఆన్ గ్రోత్ స్ట్రాటజీస్ ఈ కోర్స్ పూర్తి చేశారు. షార్ట్ టర్మ్ కోర్స్ ఇది, 1 week కోర్స్ అనుకుంటాను. కంగ్రాట్స్ క్రాంతి గారు. అండ్ రామకృష్ణ గారు, 23,500 ఈ లెవెల్ని నిఫ్టీ బ్రేక్ చేసే అవకాశం కనిపిస్తుంది ఈ వారంలో. ఆల్ టైమ్ హైలో ఉన్నామండి. మొన్న ఫ్రైడే క్లోజింగ్ చూస్తే ఆల్ టైమ్ హైకి వచ్చాము. అట్లాగే సెన్సెక్స్ 77,000 దరిదాపుగా వచ్చింది, ఒక 8 points తక్కువలో. మొత్తం మీద మార్కెట్లో లిక్విడిటీ పుష్ అనేది చాలా హెవీగా ఉంది. రీసెంట్గా మనం చూసినప్పుడు మ్యూచువల్ ఫండ్ ఫ్లోస్ కానీ ఆల్మోస్ట్ మేలో రికార్డ్ ఫ్లోస్ చూసాం, 34,600 crores రావటం. అట్లాగే స్టాక్స్లో అంటే విపరీతంగా, అంటే గతంలో లార్జ్ క్యాప్ స్టాక్స్ మాత్రమే పెరిగేవి, ఇప్పుడు మిడ్ క్యాప్ స్టాక్స్, స్మాల్ క్యాప్ అన్ని, అంటే ఇన్ఫాక్ట్ వాటిలోనే ఎక్కువ యాక్షన్ కనిపిస్తుంది, మొమెంటం కనిపిస్తుంది. మన మ్యూచువల్ అవునండి, మన మ్యూచువల్ ఫండ్ డేటా తీసినప్పుడు కూడా మెయిన్గా లార్జ్ క్యాప్ కంటే మిడ్ క్యాప్లో ఫ్లోస్ ఎక్కువ ఉంటున్నాయి. అలాగే ఓవరాల్ ఏఎం కూడా క్రాస్ అయిపోయిందండి, అంటే లార్జ్ క్యాప్ ఫండ్స్లో 3.25 lakhs ఉన్న ఏఎం మిడ్ క్యాప్ సెగ్మెంట్కి వచ్చినప్పుడు 3.28 వెళ్ళిపోయింది. ఫస్ట్ టైం ఇది హిస్టరీలో రికార్డు. అట్లాగే ఎస్ఐపీస్ కనుక చూస్తే ఆల్మోస్ట్ 21,000 crores పర్ మంత్ అనేది హిట్ అవ్వటం ఒక రికార్డ్ బ్రేక్గా చెప్పుకోవచ్చు. అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ ఆన్ మంత్ పెరుగుతూ ఉంది, రికార్డ్ బ్రేకింగ్ లెవెల్స్కి వెళ్తూ ఉంది ఎస్ఐపి కూడా. సో ఫ్లో అనేది బాగా ఉండటంతో, లిక్విడిటీ హెవీగా ఉండటంతో మార్కెట్స్ నాన్ స్టాప్గా పెరుగుతున్నాయి. సో అట్ ద సేమ్ టైం వేరియస్ ఫ్యాక్టర్స్, ఓన్లీ ఫ్లోస్నే మనము చెప్పుకునే కంటే వేరియస్ ఫ్యాక్టర్స్ కూడా, అంటే మెయిన్గా గవర్నమెంట్ మళ్ళీ రావడం, మోడీ 3.0లో మళ్ళీ పాలసీ కంటిన్యూషన్ ఉంటుందని అందరూ ఎక్స్పెక్ట్ చేయటం, అట్లాగే దాని దగ్గర రోడ్ మ్యాప్స్ రాబోయే కొద్ది రోజుల్లో వస్తాయి, అట్లాగే బడ్జెట్ కూడా జులై 22 అని డేట్ వచ్చేసింది. సో అలాగే ఎకనామిక్ సర్వే జులై 3 వస్తుందని డేట్ వచ్చింది. సో వీటిల్లో మనకి రోడ్ మ్యాప్ అనేది క్లియర్గా తెలుస్తుంది రాబోయే సంవత్సరం, అట్లాగే భవిష్యత్తు సంవత్సరాల్లో మార్కెట్స్ ఎట్లా బిహేవ్ చేస్తాయి అనేది. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఉన్న లెవెల్స్ ఇమ్మీడియట్గా క్రాష్ అవుతాయని లేకపోతే ఏదైనా కరెక్షన్ తీసుకుంటుందని మనం చెప్పుకోలేము. కాకపోతే 23,200 షార్ట్, వెరీ షార్ట్ టర్మ్కి ఇది మేజర్ సపోర్ట్గా ఉంటుందండి. సో ఇక్కడ నుంచి కూడా మార్కెట్స్ ఇంకా పెరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఇందాక మీరు ఓపెనింగ్ స్టేట్మెంట్లో చెప్పినట్లు 24,000 అనేది ఈ మంత్ మన మార్కెట్స్ చూసే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే 24,000లో మార్కెట్స్ అంటే అక్కడి నుంచి కూడా ఇంకా ర్యాలీస్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి. ఎందుకంటే మెయిన్గా పెద్ద అంటే నిఫ్టీ 50లో ఉన్న స్టాక్స్ కనుక మనం అబ్జర్వ్ చేసినప్పుడు కొన్ని ప్రైవేట్ బ్యాంక్స్ కానీ ఐటీ సెగ్మెంట్ కానీ లేకపోతే ఫార్మా కానీ పెద్ద కంపెనీస్ ఏవి కూడా ఇంక మార్కెట్లో
మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లేకపోతే వేరే స్టాక్స్ పర్ఫామ్ చేసినట్టు పర్ఫామ్ చేయలేదు, లేదా మోడరేట్గా కూడా పర్ఫామ్ చేయలేదు, పర్ఫామ్ చేయాల్సిన అవసరం ఉంది. సో కొంచెం లెగార్డ్స్గా చెప్పుకోవచ్చు, అవి కనుక పర్ఫామ్ చేసిన పక్షంలో మార్కెట్స్ ఇక్కడ నుంచి కూడా దూసుకుపోయే ఛాన్స్ ఉందండి. మెయిన్గా రిలయన్స్ కూడా చాలా రేంజ్ బౌండ్లో తిరుగుతూ ఉంది గత కొన్ని నెలల నుంచి. సో అది కూడా బ్రేక్అవుట్ వచ్చినప్పుడు ఇంకా మంచి ర్యాలీస్ మనం మార్కెట్లో చూస్తాం. ఓకే, రామకృష్ణ గారు ఒక వెల్కమ్ గిఫ్ట్ ఇవ్వండి. అంటే ఫస్ట్ టైం మన ప్రేక్షకులకి కనిపించారు, వాళ్ళందరూ మీ మీద ఇప్పుడు చాలా హోప్స్తో ఉంటారు. ఇంతకుముందు మన కుటుంబరావు గారు, క్రాంతి గారు వీళ్ళందరూ ఇచ్చినవన్నీ చక్కగా మనకు అఫ్కోర్స్ బుల్ మార్కెట్ అండ్ ఆల్సో వాళ్ళు ఎక్స్పర్ట్స్ కాబట్టి వాళ్ళు ఇచ్చిన స్టాక్స్ సలహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గ్రేట్ రిటర్న్స్ ఇచ్చాయి. సో ఒక స్టాక్తో మొదలు పెడదాం. అఫ్కోర్స్ ప్రతిరోజు వస్తారనుకోండి మీరు. ఇవాళ మీ వెల్కమ్ గిఫ్ట్ ఫర్ అవర్ వ్యూయర్స్. ఓకే అండి, అంటే మెయిన్గా స్టాక్స్లో ఇప్పుడు మనము మెయిన్గా F&O సెగ్మెంట్లో తీసుకున్నప్పుడు ఒక 182 స్టాక్స్ ఉన్నాయండి. వాటిలో అంటే F&O స్టాక్ని ఎందుకు పిక్ చేస్తున్నారంటే అన్ని సెగ్మెంట్స్ వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. క్యాష్లో వాళ్ళు క్యాష్ కొనుక్కోవచ్చు, లేదా F&O స్ట్రాటజీస్ ఉన్న వాళ్ళు ఆ స్ట్రాటజీస్ ప్లే చేసి పనికొచ్చే విధంగా. సో నేను ఫస్ట్ పిక్గా ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ చెప్తాను. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఎందుకంటే ఇప్పుడు మీరు హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్లో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్న కంపెనీస్లో ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఉంటుంది. అట్లాగే HDFC మెర్జ్ అయిపోయిన తర్వాత HDFC బ్యాంక్లో ఎల్ఐసి హౌసింగ్ అనేది లిస్టెడ్ ఎంటిటీస్లో టాప్గా ఉందండి. అట్లాగే మీకు ఆల్మోస్ట్ నెట్ ప్రాఫిట్స్ 5,000 crores రీచ్ అవ్వటం, స్టాక్ పీఈ రేషియో చాలా అట్రాక్టివ్గా ఉంది, 8 దగ్గర పీఈ రేషియో ఉండటం, మిగతా అన్ని హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ మినిమం 14 అండ్ అబోవ్ ఉన్నాయి పీఈ రేషియోస్. ఓకే, ఈవెన్ మినిమం గ్రోత్ అయితే ఆగట్లేదు, గ్రోత్ ఎలాగూ ఉంది. అట్లాగే గవర్నమెంట్ పుష్ కూడా హౌసింగ్ మీద చాలా రాబోతుంది రాబోయే రోజుల్లో. సో ఇవన్నీ అంశాలు మనం చూసినప్పుడు భవిష్యత్తులో అట్లీస్ట్ మిగతా వాళ్ళ పీర్స్తో కంపేర్ చేసుకున్నప్పుడు వాళ్ళ పీ రేషియోస్తో వెళ్ళినప్పటికీ స్టాక్ డబుల్ అయ్యే ఛాన్స్ ఉందండి. అట్లీస్ట్ 2 ఇయర్స్ టైం ఫ్రేమ్ పెట్టుకొని ఈ స్టాక్ని కనుక మీరు హోల్డ్ చేసినా లేకపోతే రోల్ ఓవర్స్ చేసుకున్నా కానీ ఫ్యూచర్స్ అట్లాంటి మంచి బెనిఫిట్ పొందే ఛాన్స్. 2 ఇయర్స్ పెట్టుకోవాలి మినిమం. మినిమం 2 ఇయర్స్ ఉండాలండి. టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అట్లీస్ట్ మీరు ప్రైస్ డబల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. ఇక్కడ నుంచి 1500 రూపాయలు అవుతుంది. 1500 రూపాయలు మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు 2 ఇయర్స్ టైం ఫ్రేమ్లో. 2 ఇయర్స్లో డబుల్ అయ్యే ఉద్దేశంతో ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ 2026 జూన్ 18 రామకృష్ణ గారిని మళ్ళీ మనం అడుగుదాం, ఏంటి ఎలా పెర్ఫామ్ చేసింది ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, డబుల్ అయిందా లేదా అనే అంశాన్ని అడిగి తెలుసుకుందాం. లెట్స్ హోప్ ఇట్ గివ్స్ ఫెంటాస్టిక్ రిటర్న్స్. థ్యాంక్ యూ రామకృష్ణ గారు. ఓకే, ప్రీ ఓపెనింగ్ నెంబర్స్ కనిపిస్తున్నాయి, 23,504 ఈ లెవెల్ దగ్గర నిఫ్టీ కనిపిస్తుంది. మరిన్ని అంశాలు చిన్న బ్రేక్ తర్వాత మాట్లాడుకుందాం. ప్రీ ఓపెన్ నెంబర్ 105 పాయింట్స్ లాభం కనిపిస్తోంది నిఫ్టీలో ఈ సమయంలో. బ్యాంక్ నిఫ్టీ కూడా 190 పాయింట్ల లాభాన్ని సూచిస్తోంది. సెన్సెక్స్ 240 పాయింట్ల లాభంతో ప్రీ ఓపెన్ ట్రేడ్ దాదాపుగా క్లోజ్ అయింది. సో ఒక పాజిటివ్ ఓపెనింగ్ని మనం చూడబోతున్నాం. కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాలర్ని తీస్తున్నాం. హలో. హలో సార్. నమస్తే అండి, మీ పేరు? నమస్తే సార్, నా పేరు రామ్మోహన్ రావు అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. అడగండి రామ్మోహన్ రావు. సార్ నాకు ఆర్బిఎన్ఎల్ ఒకటి ఉంది సార్, ఆర్బిఎన్ఎల్ ఐఆర్ఎఫ్సి. ఆర్బిఎన్ఎల్ ఐఆర్ఎఫ్సి ఏ ప్రైస్ లో కొన్నారు? నేను ఆర్బిఎన్ఎల్ 380 లో కొన్నాను సార్. ఓకే, ఇదేమో 175 లో కొన్నాను ఎస్ఎంఎస్ ఫార్మా ఒకటి ఉన్నాయి సార్. ఒక 5,000 ఎస్ఎంఎస్ ఫార్మా ఏ ప్రైస్ లో ఉన్నాయి? ఏ ప్రైస్ లో 210 లో ఉన్నాను. 210 వెళ్ళి వెళ్ళి హైలో ఉన్నారు. హైలో ఉన్నాను సార్. మార్చిప్ సెమీకండక్టర్ కూడా ఉంది సార్. సరే సరే. కుటుంబరావు గారు, ఆర్బిఎన్ఎల్ ఐఆర్ఎఫ్సి అండ్ ఎస్ఎంఎస్ ఫార్మా ఉన్నాయి దగ్గర, ఏం చేయమంటారు? ఆయన ఆర్బిఎన్ఎల్ ఎస్ఎంఎస్ ఇది ఐఆర్ఎఫ్సి రెండు కూడా ఏం చీప్ గా కొనలేదండి, దాదాపు 52 వీక్ హైకి 10% రేంజ్ లో కొన్నారనమాట. అయితే స్టిల్ ప్రాఫిట్ లో ఉన్నారు, బట్ ట్రైలింగ్ స్టాప్ పెట్టుకోమని చెప్పేసి అయితే క్లియర్లీ అంటాను. ఎందుకంటే ఎట్ హయ్యర్ లెవెల్స్ బై చేశారు కాబట్టి డెఫినెట్లీ రిస్క్ ఫ్యాక్టర్ కూడా ఎక్కువ ఉంటుంది. బోత్ ద స్టాక్స్ మీరు గుర్తుంచుకుంటే 10-12 పీఈలు ఉండేవి, అక్కడి నుంచి ఇప్పుడు 35-60 పీఈల దాకా వెళ్ళిపోయింది. కాబట్టి డోంట్ థింక్ దట్ దే ఆర్ చీప్ స్టాక్స్, పొటెన్షియల్ బాగుంది వితౌట్ ఎనీ డౌట్. రైల్వేస్ కనమాట సోల్ బిగ్గెస్ట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇస్ ఐఆర్ఎఫ్సి అందులో కాబట్టి. అండ్ రైల్వే కాస్ట్ నిగం కూడా ఎన్ని ప్రాజెక్ట్స్ టేకప్ చేస్తుందో కూడా మనం చూసాం. ట్రైలింగ్ స్టాప్ పెట్టుకుని హోల్డ్ చేయమంటానండి.
ఎస్ఎంఎస్ హోల్డ్ అండి. రీసెంట్ రిజల్ట్స్ తర్వాత ఒక ప్రాఫిట్ బుకింగ్ బౌట్ కూడా వచ్చింది, చూసాం పోస్ట్ ప్రాఫిట్ బుకింగ్ తిరిగి స్టాక్ స్టెబిలైజ్ అవుతుంది. హోల్డ్ ఫర్ మీడియం టర్మ్, అట్లీస్ట్ 325 to 330 టార్గెట్ కింద హోల్డ్ చేయొచ్చు. ఓకే రైట్. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో నమస్తే అండి, మీ పేరు? సార్ నమస్తే సార్, సంతోష్ గంగాధర్ సార్, అనకాపల్లి నుంచి. అడగండి సంతోష్. సార్ చాలా 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 థ్యాంక్ యూ సార్, ఎందుకంటే నేను ఇది వరకు 1.5 ఇయర్ 2,000 2 lakhs అదే 2,20,000 పైన మొత్తం పాంగడేసుకున్నాను. తర్వాత మీ టీవీ షో చూసి మొత్తం గెయిన్ చేశాను సార్. చాలా 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 థ్యాంక్ యూ సార్, మీకు మీ కుటుంబ గారికి అలాగే క్రాంతి గారికి మొత్తం అందరి అందరికి చాలా థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్, మాకు కూడా సంతోషంగా ఉంది. విశాఖపట్నం కూడా వచ్చాను సార్, విశాఖపట్నం వచ్చాను, ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేశాను, అక్కడ నుంచి కూడా ఇంకా గెయిన్ చేశాను సార్. ఎక్సలెంట్ ఎక్సలెంట్. ఏంటి ఇప్పుడు ఏమైనా డౌట్ ఉందా? టీవీ 18 సార్, టీవీ 18 6 rupees లాస్ లో ఉన్నాను సార్. ఇప్పుడు ఉన్న ప్రైస్ మనీ లో 6 rupees లాస్ లో ఉన్నాను. 9,000 షేర్స్ ఉన్నాయి సార్. 9,000 షేర్స్ ఉన్నాయి. 9,000 షేర్స్ సార్. ఓకే, ఆల్రెడీ మొన్న చేశాను సార్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కోసం దీనికోసం అడిగాను సార్, ప్రాబ్లమ్ సాల్వ్ అయింది, మీరు చెప్పారు ఆల్రెడీ, నాకు ఇది ఒకటే బాధ అవుతుంది సార్. రైట్. రామకృష్ణ గారు, టీవీ 18 టెక్నికల్ గా ఎలా ఉంది? ఆయన 6 రూపాయల నష్టంలో ఉన్నారు ప్రస్తుతం. టీవీ 18 కానీ అదర్ మీడియా స్టాక్స్ కానీ అంటే వర్స్ట్ పర్ఫార్మర్స్ అండి. అంటే మనము ఒక లెగ్గాట్గా చెప్పుకోవచ్చు, అంటే మొత్తం మీడియా ఇండెక్సే మొత్తం అన్ని ఇండెక్సెస్లో వెనకబడి ఉంది. మెయిన్గా వాటిలో ఉండే డిఫరెంట్ కంపెనీస్ కావచ్చు, అంటే లైక్ జీ టెలిఫిలిమ్స్, ఇవన్నీ కూడా బ్యాడ్ పర్ఫార్మర్స్గా ఉన్నాయి. మేబీ సన్ టీవీ ఒకటే కొద్దిగా, సన్ టీవీ ఒకటే కొంచెం షైన్ అవుతుంది, మిగతా సన్ టీవీ మినహాయించి మెజారిటీ ఆఫ్ ద కంపెనీస్ మీడియా కంపెనీస్ వీక్గా ట్రేడ్ అని. మెయిన్గా టీవీ 18 కూడా అంతకు మినహాయింపు ఏం కాదు. ప్రస్తుతానికైతే ట్రెండ్ వీక్గానే ఉందండి ఇంకా. సో నేనేం చెప్తానంటే ఈ స్టాక్ 48-50 rupees క్రాస్ అయినప్పుడు మాత్రమే బై జోన్లోకి వస్తుంది, అప్పుడు దాకా సెల్ మోడ్లోనే ఉందండి. ప్రస్తుతానికైతే సెల్ మోడ్లో ఉంది. అమ్మమంటారా ఇప్పుడు లాస్ బుక్ చేయమంటారా? లాస్ బుక్ చేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే కొంత పుల్ బ్యాక్ అనేది ఇప్పుడు కనిపిస్తుంది స్టాక్లో, కాబట్టి ఒక స్టాప్ లాస్ అయితే పెట్టుకోవాలి. 39 కనుక బ్రేక్ అయ్యి కిందకి వెళ్తూ ఉంటే ఈ స్టాక్లో ఎగ్జిట్ అయిపోండి. 39 హోల్డ్ అయినంతకాలం ఈ స్టాక్లో కంటిన్యూ కావచ్చు. కొంచెం పేషెన్స్తో కానీ హోల్డ్ చేస్తే 50 క్రాస్ అయిన తర్వాత మంచి మొమెంటం ఈ స్టాక్లో చూడొచ్చు. ఆయన 50 rupees కొన్నారు సరే, ఇప్పుడు 44-45 rupees మధ్య ట్రేడ్ అవుతుంది. ఎనీవే హోల్డ్ చేయండి, మేబీ 39 rupees స్టాప్ లాస్తో టీవీ 18. మరో కలర్ లైన్లో ఉన్నారు. హలో నమస్కారం వసంత్ గారు, సభ్యులందరికీ నమస్కారం. వస్తే అడగండి. నా దగ్గర బల్మరి లావారిష్ అండ్ కంపెనీ అని ఉన్నాయి, ఇంకొకటి ఎల్వి బాలకృష్ణ బ్రదర్స్ ఉన్నాయి, రెండు టాపిక్ లో ఉన్నాను. ఈ ర్యాలీలో ఎగ్జిట్ కమ్మంటారా? ఉంటే ఎలా ఉంటాయి, ఎలా ఉన్నాయి? ఓకే క్రాంతి గారు, బామర్ లారీ, ఎల్జి బాలకృష్ణన్, ఈ రెండు హోల్డ్ చేయొచ్చా? రెండు హోల్డ్ చేయొచ్చు వసంత్ గారు. బల్మర్ లారీని ఇంకా నెక్స్ట్ 2 quarter రిజల్ట్స్ బాగానే ఉంటాయి, అందువల్ల రెండు స్టాక్స్ ని హోల్డ్ చేయమని చెప్తాను. ఓకే కుటుంబారు, ఎల్జి బాలకృష్ణన్ ఈ మధ్య బాగా పెరిగి మళ్ళీ అక్కడ కొంత కన్సాలిడేట్ అవుతోంది, ఏంటి ఏం జరుగుతుంది ఈ కంపెనీలో? యాక్చువల్ గా ఇందులో లిక్విడిటీ తక్కువ ఉంది, అది గుర్తుంచుకోవాలన్నమాట. ఎందుకంటే షేర్ హోల్డర్ ఫ్లోట్ కూడా అనమాట వెరీ లిమిటెడ్ ఫ్లోట్ ఉంటుంది అనమాట, అది మన క్లియర్ కట్ గా అర్థం చేసుకోవాలి. పబ్లిక్ హోల్డింగ్ 66% లాగా కనిపిస్తుంది మామూలుగా మన షీట్ చూస్తే, కానీ ఆ 66 లో దాదాపు 45-50% అనమాట కేవలం ఫ్యూ పార్టీస్ దగ్గర ఉందన్నమాట. అందుకని స్టాక్ అనమాట 12-55 దగ్గర అక్కడ ట్రేడ్ అవుతున్న బిఎస్సి లో మనం కేర్ఫుల్ గా చూస్తే అవరేజ్ వాల్యూమ్స్ 3,000-4,000 కంటే ఉండవు, ఆన్ అండ్ ఆఫ్ అనమాట, వాల్యూమ్ వచ్చినప్పుడు జంప్ వస్తూ ఉంటుంది. ఇట్స్ ఏ స్టేబుల్ స్టాక్ అండి, ఎందుకంటే మనం చూసాం రిజల్ట్స్ కూడా స్టడీగా ఉంటాయి, స్పెక్టాక్యులర్ గా ఏమి ఒకేసారి జంప్ వచ్చేసినట్టు కూడా ఉండవు. యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ డూయింగ్ వెల్, ఇండస్ట్రీ కూడా ఈస్ డూయింగ్ వెల్ అనమాట. హోల్డ్ చేయమంటాను, స్టిల్ ఏ లో పిఈ స్టాక్, 14 PE స్టాక్ అనమాట. బట్ మేబీ డ్రామాటిక్ రిటర్న్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు ఇక్కడ నుంచి, మాక్సిమం స్టాక్ కెన్ గో ఇస్ అప్ టు 1500 to 1560 అనుకో. ఓకే రైట్. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో నమస్తే అండి, అడగండి సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్, నా పేరు శ్రీనివాస్, బొబ్బల్ నుంచి మాట్లాడుతున్నా సార్. అడగండి శ్రీనివాస్. సార్ యాక్చువల్గా నేను ఇంత ముందు 2020 షేర్ మార్కెట్లోకి వచ్చాను సార్, మా ఫ్రెండ్ ద్వారా సజెస్ట్ చేస్తే, అప్పుడు 30 lakhs నా దగ్గర ఉండేది, అప్పండివోలో 15 lakhs పాంగొట్టుకున్నాను సార్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్ లో. ఇంకో 15 lakhs ఏమో లేట్ అండ్ ట్యూ ఏమో 1600 షేర్లు కొన్నాను, జూబ్లిహెంట్ ఇన్ గ్రీవియా 1300 షేర్లు కొన్నాను సార్.
లేటెంట్ వ్యూ 500 రేట్ లో కొన్నాను సార్. అది మొన్న ఎగ్జిట్ అయిపోయింది సార్, తీసేసాను అనమాట. ఎందుకంటే అది ప్రాఫిట్ రాలేదు, లాస్ రాలేదు సార్. 4 ఇయర్స్ అయింది, ప్రాబ్లం అవుతుందని చెప్పి తీసేసాను సార్. ఇప్పుడు ఓన్లీ జూబ్లీ హిల్స్ ఇన్ని గ్రే ఉంచాను సార్. 600 లో కొన్నాను సార్, 1300 16 షేర్స్ 600 లో కొన్నాను సార్. అప్పుడు 2021 లో కొన్నాను సార్ లేటెంట్ వ్యూ అండ్ జూబ్లీ హిల్స్. ఈ రెండు కూడా 15 లాక్స్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాను సార్. ఇందులో 15 to 16 లాక్స్ మధ్యలో. మీరు సరైన దారిలో వెళ్ళలేదు మార్కెట్ లో. మొదటిది ఎఫ్ఎండ్ఓలో ట్రేడ్ చేయటం, అనుభవం లేకుండా నైపుణ్యం లేకుండా ట్రేడ్ చేయడం వలన 15 లక్షలు పోగొట్టుకున్నారు. మిగతా 15 లక్షలు కూడా రెండే స్టాక్స్లో పెట్టారు. ఇప్పుడు కూడా ఒక డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో ఉండాలి సార్. ఇప్పుడు లేటెంట్ వ్యూ గురించి ఇంకా మాట్లాడటం అనవసరం. కుటుంబరాజ్, జూబ్లెంట్ ఎంగ్రేవియా 600 రూపాయలు ఉన్నాయి ఆయన దగ్గర, ఏం చేయొచ్చు అంటే నెక్స్ట్ 2 quarter రిజల్ట్స్ని బట్టి ఆయన ప్రైస్ వస్తుందా లేదా అనేది చెప్పగలుగుతామండి. ఎందుకంటే స్టాక్ అనమాట అండర్ పెర్ఫార్మర్ స్టాక్, క్లియర్గా అర్థం చేసుకోవాలి. బుల్ మార్కెట్లో కూడా లాస్ట్ 1 ఇయర్లో వన్ ఆఫ్ ది తక్కువ రిటర్న్స్ ఇచ్చిన స్టాక్ డిస్పైట్ మేకింగ్ ఏ మోడరేట్ ఇంప్రూవ్మెంట్ ఇన్ వర్కింగ్ అనమాట. ఎందుకంటే మార్చ్ రిజల్ట్స్ బెటర్గా ఉండబట్టి అట్లీస్ట్ స్టాక్ ఇప్పుడు 500 పైన నిలబడతాం. నన్ను అడిగితే కనుక ఎనీ స్మాల్ ర్యాలీస్, ఇంట్రాడే ర్యాలీస్ వచ్చినప్పుడు అన్నా, లేకపోతే ఏదన్నా సడన్ గా బబ్లీ ర్యాలీ వచ్చినప్పుడు అనమాట, మేబీ 530 540 అట్లా వచ్చినా కూడా ఎగ్జిట్ అవ్వమంట. ఎందుకంటే దీంట్లో ఆయన ప్రైస్ రావాలి అంటే 52 వీక్ హై దాటాలి, 581. 52 వీక్ హై 581 దాటాలంటే డ్రామాటిక్ గా ఎక్స్ట్రీమ్లీ గుడ్ రిజల్ట్ వస్తే గానీ Q1 లో మేబీ అది అటెంప్ట్ చేయదు అని చెప్పేసి అని అనుకుంటాను. ఓకే, జూబ్లెంట్ ఎంగ్రేవియా ర్యాలీస్లో ఎగ్జిట్ అయిపోండి. ఒక డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియోని క్రియేట్ చేసినందుకు ప్రయత్నించండి. ఎప్పుడు 1-2 స్టాక్స్తో మాత్రమే మీ పోర్ట్ఫోలియోని మొత్తాన్ని నింపేసి కాన్సన్ట్రేటెడ్గా చేయకూడదు, విచ్ ఈజ్ రాంగ్. సరే, మార్కెట్స్ ప్రారంభమయ్యాయి, 56 పాయింట్ల లాభం కనిపిస్తుంది నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీ 115 పాయింట్లు, అలాగే సెన్సెక్స్ కూడా స్ట్రాంగ్గా ఓపెన్ అయింది, లాభాలతో ఓపెన్ అయింది. స్ట్రాంగ్ మీన్స్ మిడ్ క్యాప్ ఇండెక్స్ కూడా సరిసమానంగా ఇతర నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీతో సమానంగా ఓపెన్ అయింది. అడ్వాన్సెస్ 2218, డిక్లైన్స్ 579. సో ఇది మనకు కనిపిస్తున్న అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో. ఇక ఇండివిజువల్ స్టాక్స్ చూస్తే గోదావరి పవర్ ఈ స్టాక్ స్ట్రాంగ్గా ఓపెన్ కావడం చూస్తున్నాం. హెచ్బిఎల్ పవర్ స్ట్రాంగ్గా ఓపెన్ అయింది. కవచ్ గురించి మనం మాట్లాడుకున్నాం, రైల్వే సిస్టంలో జరిగిన ప్రమాదం కారణంగా ఇప్పుడు ఈ కంపెనీలకు ఆర్డర్స్ వస్తాయన్న ఒక ఆర్డర్స్ రావడం మరింత ఉధృతం అవుతుంది అన్న ఒక అంచనా. గోదావరి పవర్, హెచ్ఎఫ్సిఎల్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్. హిందుస్థాన్ ఏరోనాటిక్స్కి వాళ్ళకి హెలికాప్టర్స్, ఈ యుద్ధ హెలికాప్టర్స్ ఏవైతే ఉంటాయో ఆ ఆర్డర్ భారీగా వస్తుందన్న వార్త వచ్చింది, స్ట్రాంగ్గా ఓపెన్ అయింది. టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్, సనోఫీ ఇండియా, స్నైడర్ ఇన్ఫ్రా, పేటిఎం, రెయిల్టెల్, అలెంబిక్ ఫార్మా, క్యాప్రీ గ్లోబల్, నాట్కో ఫార్మా, ఈఐడి ప్యారీ, సుందరం, అలాగే సుమిటోమో, ఇవన్నీ మిడ్ క్యాప్ గెయినర్స్ లిస్ట్లో ఉన్నాయి. హెచ్డిఎఫ్సి ఏఎంసీ నష్టపోయింది, బయోకాన్ నష్టాలతో ప్రారంభమైంది, రామకృష్ణ ఫోర్జింగ్స్, డాక్టర్ రెడ్డి స్లాబ్స్, మారుతి సుజుకి, కెంప్లాస్ సన్మార్, జైడస్ లైఫ్, హెచ్డిఎఫ్సి లైఫ్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇలా వీక్ స్టాక్స్ లిస్ట్ మనకు కనిపిస్తుంది. బట్ దిస్ ఈజ్ రికార్డ్ హై అండి, అది మనం గుర్తుంచుకోవాలి. 23,534 ఇది ఒక రికార్డ్ హై ఫర్ నిఫ్టీ. లాస్ట్ వీక్ మనం 23,490 చూసాం. రామకృష్ణ గారు, ఏదైనా ట్రేడింగ్ కాల్ ఇస్తారా ఈ సమయంలో? ట్రేడింగ్ ఇండెక్స్ ఆర్ స్టాక్ స్పెసిఫిక్గా ట్రేడింగ్ కాల్స్ అంటే, ఇప్పుడు బ్రాడ్గా తీసుకున్నప్పుడు ఇండెక్స్ 70 పాయింట్స్లో ఓపెన్ అయిందండి. ప్రీ ఓపెన్తో కంపేర్ చేసినప్పుడు కొంచెం తక్కువ అని చెప్పుకోవచ్చు. మొత్తం మీద అంటే మరీ ఇఫోరిక్ లెవెల్లో ఓపెన్ కాకపోవడంతో ఇది స్టెబిలైజ్ అవుతుంది, సస్టైన్ ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇమీడియట్గా ట్రేడింగ్ కాల్ అంటే, ఇప్పుడు నిఫ్టీలో ఆప్షన్ సెల్లింగ్ చేసేవాళ్ళు, అంటే పర్టికులర్గా ఆప్షన్ సెల్లింగ్ చేసేవాళ్ళు 23,000 పుట్స్ అమ్ముకోవచ్చు. 23,000 పుట్స్ సెల్ చేయమని అడుగుతుంది చెప్తున్నారు మీరు, వీక్లీ ఆప్షన్స్? వీక్లీ కావచ్చు లేదా మంత్లీ కావచ్చు. సో టార్గెట్ 20% టార్గెట్స్తో, 20-25% టార్గెట్. స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి? స్టాప్ లాస్ కూడా 20% స్టాప్ లాస్ అండి. ఓకే, అంటే 23,000 పుట్స్ సెల్ చేయమంటున్నారు విత్ ఏ స్టాప్ లాస్ బిలో సే 20%. అవునండి. ఎంత ప్రీమియం నడుస్తుంది ఇప్పుడు? సో జనరల్గా ఈ పుట్ సెల్లింగ్ గురించి అంటే ఏంటంటే, మార్కెట్స్ మీకు ఇక్కడే ఉన్నా కానీ లేదా మార్కెట్స్ మీకు పెరుగుతున్నా కానీ అంటే మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. సో దానివల్ల మీకు ప్రాఫిట్ రావటము అనేది చూస్తారండి. అంటే మీకు మంత్లీ తీసుకున్నప్పుడు 27 జూన్ ఈ మంత్ తీసుకున్నప్పుడు 36 రూపీస్ ఉందండి. ఓకే, సో 36 రూపీస్ ఉంది.
ఒక 15 to 16 rupees ప్రాఫిట్ టార్గెట్ పెట్టుకోవచ్చు. ఇది కనుక అబోవ్ 50 అవుతుంటే ఎగ్జిట్ అయిపోమని చెప్తాను. ఓకే, రైట్, అది ట్రేడింగ్ కాల్. ఓకే, కొన్ని ఈమెయిల్స్ తీసుకుందాం. డ్రీమ్ ఫోక్స్ గురించి అడుగుతున్నారు రవికిషోర్. డ్రీమ్ ఫోక్స్ 577 రూపాయల్లో 60 షేర్లు ఉన్నాయి, బుల్ మార్కెట్లో కూడా ఏం పెరగడం లేదు, హోల్డ్ చేయొచ్చా, ఎగ్జిట్ కావచ్చా? కుటుంబరావు గారు, డ్రీమ్ ఫోక్స్ హోల్డ్ ఆర్ ఎగ్జిట్? లాంగ్ లాంగ్ బ్యాకే చెప్పానండి, ఇలాంటి స్టాక్స్ హోల్డ్ చేయకూడదు. లిస్టింగ్ అప్పుడు హైప్ తోటి ఏదో న్యూ జనరేషన్ కంపెనీ కింద ఈవెంట్ మేనేజ్మెంట్ అని కానీ ఇట్లా రకరకాల కొత్త సర్వీసెస్ దీనిపైన బట్టి అనమాట వచ్చే కంపెనీస్ ఇనీషియల్ యూఫోరియా నమ్మద్దు, రిజల్ట్స్ వచ్చిన తర్వాతే చూడండి. అది రిజల్ట్స్ ఫర్ స్లైట్లీ డిసప్పాయింటింగ్ అండ్ స్టాక్ కూడా 52 వీక్ లోకి దగ్గరలో ఉంది. ర్యాలీస్ లో అమ్మమని చెప్తాను కానీ హోల్డ్ చేయమని అయితే అనండి. స్టాక్ స్టిల్ ఇట్ ఈస్ ఏ కాస్ట్లీ స్టాక్ అట్ 37 PE. ఓకే, కాస్ట్లీ స్టాక్ డ్రీమ్ ఫోక్స్ అమ్మేసుకోవచ్చు, ర్యాలీస్లో అమ్మేసేయండి. ఓకే, తర్వాత మెయిల్ తీసుకుందాం. అరుణ్ కుమార్, ఓకే, ఆయన లారస్ ల్యాబ్స్ 412 రూపాయలు హోల్డ్ చేస్తున్నారు, హోల్డ్ చేయొచ్చా, దీన్ని సెల్ చేయొచ్చా? రామకృష్ణ గారు, టెక్నికల్ ఎలా ఉంది? 300 షేర్లు ఉన్నాయి ఆయన దగ్గర 412 రూపాయలు లారస్ ల్యాబ్స్. ఓకే, లారస్ ల్యాబ్ చూసినప్పుడు లాస్ట్ 1 ఇయర్ కొంచెం ఇన్వెస్టర్స్ని ఇబ్బంది పెట్టింది, అంటే అక్కడక్కడే కన్సల్టేషన్ అవుతూ అట్లా చాలా రోజుల పాటు ఉండిపోవటం మనం లారస్ ల్యాబ్లో చూసాము. ఈ మధ్య కొంత స్టడీగా పెరగడం చూస్తున్నామండి, అంటే మెయిన్గా ఫార్మాలో కొంత బుల్ రన్ అనేది లాస్ట్ ఫ్యూ స్టాక్స్లో కొన్ని మనం చూసాము. సో వాటితో పాటే లారస్ ల్యాబ్ కూడా ఉంది, అలాగే ఫాలోయింగ్ ట్రెండ్ లైన్ని క్రాస్ చేసుకొని పైన ఉందండి. అంటే సో కొంత బుల్లిష్ సైన్స్ ఈ స్టాక్లో కనిపిస్తున్నాయి, భవిష్యత్తులో ఈ స్టాకు ఇక్కడ నుంచి మంచి ర్యాలీస్ చేసే అవకాశం ఉందండి. సో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసినా కానీ వాళ్ళు హోల్డింగ్ చేసుకోవచ్చు నెక్స్ట్ 1 ఇయర్కి, అట్లాగే ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేసుకోవచ్చు. ఓకే, హోల్డ్ చేయొచ్చు, హోల్డ్ చేయొచ్చు నా షేర్ని. ఓకే, నాగలక్ష్మి అడుగుతున్నారు, బ్యాంక్ ఆఫ్ ఇండియా 500 షేర్లు ఉన్నాయి 125 రూపాయల్లో, సారీ కొందాం అనుకుంటున్నారు, కెన్ ఐ బై అంటున్నారు 125 రూపాయల్లో. క్రాంతి గారు, బ్యాంక్ ఆఫ్ ఇండియా కొనుక్కోవచ్చా? వసంత్ గారు, ఈ టైంలో పిఎస్యూ బ్యాంక్స్ లోకి వెళ్ళాలంటే ఎక్స్ట్రీమ్ లాంగ్ టర్మ్ అవుట్లుక్ ఉంటేనే వెళ్ళాలి వసంత్ గారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా 120 ఈ రేంజ్ లో ఎంటర్ అవ్వచ్చు వసంత్, మీడియం టు లాంగ్ టర్మ్ కోసం. మీడియం టు లాంగ్ టర్మ్ కోసం బ్యాంక్ ఆఫ్ ఇండియా కొనుక్కోవచ్చు. ఇక్కడ హిమత్ సింగ్ సీత్ కవిత అడుగుతున్నారు, 25 రూపాయల లాస్ట్ లో 1 ఇయర్గా హోల్డ్ చేస్తున్నారు, లాస్ట్ బుక్ చేయొచ్చా? కుటుంబరావు గారు, హిమత్ సింగ్ సీత్ పరిస్థితి? యాస్ ఆఫ్ నౌ అయితే హోల్డ్ చేయమంటానండి, వన్ ఆఫ్ ద బెటర్ టెక్స్టైల్ స్టాక్స్ కూడా అనమాట. అయితే స్టాక్ చూసాం మనం రిజల్ట్ తర్వాత అనమాట, వీక్ కొంచెం వీక్ రిజల్ట్ రావడంతో టాప్ లైన్ బాటమ్ లైన్ కూడా మార్జినల్ గా తగ్గడంతో స్టాక్ కరెక్ట్ అయింది, బట్ వర్స్ట్ అయిపోయిందని అనుకుంటున్నాను. అరౌండ్ 125 స్టాప్ లాస్ పెట్టుకుని హోల్డ్ చేయమంట, స్టాక్ కెన్ ర్యాలీ అప్ టు 154-155 అండి. ఓకే, ఒకటి అవెంట ఒకటి బాగా పెరుగుతుంది వసంత్ గారి వల్ల, రైట్, ఇట్ హస్ టచ్డ్ 10% అన్నమాట, బాగా పెరిగింది. ఇలా మనం చూసిన 120 లెవెల్స్ నుంచి ఆల్మోస్ట్ 50% పెరిగింది అవాంటెల్, 180 రూపీస్ అయింది. మనం ఈ కార్యక్రమంలో పదే పదే మంచి మేనేజ్మెంట్, మంచి ఆర్డర్ బుక్తో ముందుకెళ్తోంది, చాలా సీరియస్ ప్లేయర్స్ ఇన్ డిఫెన్స్ రిలేటెడ్ ఏరోస్పేస్ రిలేటెడ్ టెలికామ్ రిలేటెడ్ బిజినెస్ అని అనుకున్నాం, మంచి రిజల్ట్స్ వస్తున్నాయి, మంచి రిటర్న్స్ వస్తున్నాయి. గ్రాన్యూల్స్ గురించి అడుగుతున్నారు రవి ప్రకాష్ తణుకు నుంచి, గ్రాన్యూల్స్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? కుటుంబరావు, మీరు గతంలో సజెస్ట్ చేసింది ఇది, గ్రాన్యూల్స్ ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? గ్రాన్యూల్స్ అంచనాలకు అనుగుణంగానే 52 వీక్ హైస్ రావడం కూడా మనం చూసామండి. అయితే 480 ఆ లెవెల్స్కి రాగానే కాస్త రెసిస్టెన్స్ ఫేస్ చేసి కాస్త మోడెస్ట్గా తగ్గుతుంది, ఐ థింక్ బుక్ ప్రాఫిట్స్ అంటానండి. ఎందుకంటే అబోవ్ 460 సెల్లింగ్ వస్తుంది కూడా స్టాక్లో, పార్షియల్ ప్రాఫిట్స్ అయితే డెఫినెట్లీ బుక్ చేసుకుని రిమైనింగ్ వాటికి అరౌండ్ 420-430 మధ్యలో స్టాప్ లాస్ పెట్టుకోమంటాం. ఓకే, కరణం కళ్యాణ్, మజగాన్ డాక్ ఇప్పుడు ఎంట్రీ తీసుకోవచ్చా? క్రాంతి గారు, అని బాగా పెరిగిన స్టాక్స్ ఇవన్నీ కొంచెం చెప్పాడు, మజగాన్ డాక్, జిఆర్ఎస్సి ఇవన్నీ కూడా, ఇంకా పొటెన్షియల్ ఉందా, కొనుక్కోవచ్చా ఇక్కడ కూడా? పొటెన్షియల్ అయితే ఉంది వస్తుంది గారు, కానీ ఏంటంటే బాగా పీక్డ్ అవుట్ స్టాక్స్, నెక్స్ట్ బాగా మొమెంటం ఎగ్జిబిట్ చేస్తున్న స్టాక్స్ కోసం అండ్ ఇన్ కేస్ ఎంట్రీ తీసుకోవాలంటే బై ఆన్ డిప్స్ లో బై చేయాలి వసంత్ గారు. బహుశా ఇక్కడ కనుక చూస్తే వసంత్ గారు ఏదన్నా మార్కెట్ లో డిప్ వచ్చి 3700-3500 ఆ రేంజ్ కనుక వస్తే వసంత్ గారు
ఆయన స్టాక్ ని అక్యుమిలేట్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. మొమెంటం కింద ప్లే చేయాలంటే ప్రస్తుతం ప్రైస్ పాయింట్ లో కూడా ఒక స్టాగర్డ్ మేనర్ లో అంటే ఒక 100 షేర్స్ కొనుక్కోవాలంటే ప్రస్తుతం ఒక 20 షేర్స్ తో స్టార్ట్ చేయొచ్చు. వస్తుంది ముందే ఇప్పుడు ఇక్కడ నుంచి మొదలెట్టండి. మేబీ టెక్నికల్ ఎలా ఉంది రామకృష్ణ గారు, హైయర్ హైస్ ఫామ్ చేస్తూ ముందుకు వెళ్తోంది చార్ట్? టెక్నికల్గా అంటే ముఖ్యంగా మనం జూన్ 4th లో చూస్తే ఆల్మోస్ట్ 2200 ఉందండి. 2200 నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ 4128 ట్రేడ్ అవుతుంది మజగాన్ లాక్. సో ఆల్మోస్ట్ 2000 రూపీస్, 1900 రూపీస్ పెరిగిపోయింది. సో జనరల్గా ఎప్పుడైనా కానీ టెక్నికల్గా చూసినప్పుడు వర్టికల్గా పెరుగుతున్నప్పుడు ఏదైనా వర్టికల్ డిప్స్ తీసుకునే అవకాశం ఉంటుంది అండి. మేబీ 1 or 2 డేస్ ఆ డిప్స్ ఎలా ఉంటాయంటే 800 రూపీస్, 1000 రూపీస్ ఎగిరిపోతాయి. సో ఇన్వెస్టర్స్ ఎప్పుడు కూడా స్టాక్స్లో టెక్నికల్గా చూసినప్పుడు, ఎనీ చార్ట్ మీరు చూస్తున్నప్పుడు స్ట్రైట్ లైన్లో పైకి వెళ్తుంది అనుకోండి, ఆ స్టాక్స్లో మీరు స్ట్రిక్ట్ స్టాప్ లాస్లతోనే బై చేయాలి. బై చేస్తే ఆ రిస్క్కి మీరు ఆ అపెటైట్ ఉంటేనే అటెంప్ట్ చేయమని చెప్తాను. ఓకే, అదర్వైజ్ వెయిట్ ఫర్ ది డిప్స్. ఓకే, తర్వాత మెయిల్ చూద్దాం. మాధురి అడుగుతున్నారు, రేట్ గెయిన్ ట్రావెల్ టెక్నాలజీస్ 730లో ఉన్నాయి, టెక్స్ మ్యాకో రైల్ 186లో ఉన్నాయి, కుటుంబాలు హోల్డ్ చేయొచ్చా రెండు? రెండు కూడా హోల్డ్ చేయమంటానండి. యాస్ ఆఫ్ నౌ అయితే కనుక రేట్ గెయిన్ కూడా హోల్డ్ చేయమంటాను, అండ్ ఈవెన్ టెక్స్ మ్యాకో రైల్ కూడా హోల్డ్ చేయమంటాను. ఓకే, సత్యనారాయణ రాజు అడుగుతున్నారు, ఆయన ఇన్ఫీబీమ్ రెవెన్యూస్ ట్రైడెంట్ ఇవి కొందాం అనుకుంటున్నారు. క్రాంతి గారు, గతంలో మీరు ఇన్ఫీబీమ్ చెప్పారు కొనుక్కోవచ్చు అని, ఇప్పుడు కూడా ఇంకా అదే మాట మీద ఉన్నారు? స్టాక్ అయితే 100% రిటర్న్ ఇచ్చింది వస్తుంది గారు. ఆయనకి ఇన్ కేస్ అపెటైట్ ఉండి, రిస్క్ అపెటైట్ ఉండి లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేస్తానంటే ఈ ప్రైస్ రేంజ్ లో కొనొచ్చు వస్తుంది గారు. ఎందుకంటే స్టాక్ ఇంకా పాజిటివ్ న్యూస్ అనేది డ్యూ ఉంది స్టాక్ లో, ఎర్నింగ్స్ కూడా రానున్న రోజుల్లో స్ట్రాంగ్ గా ఎగ్జిబిట్ చేయబోతుంది వస్తుంది గారు. అందువల్ల హై రిస్క్ అపెటైట్ ఉంటే ఇటువంటి స్టాక్స్ లోకి వెళ్ళాలి, లేకపోతే అవాయిడ్ చేయాలి. ఓకే, తర్వాత మరొక మెయిల్ గగన్ మాస్ చిప్ గురించి అడుగుతున్నారు, కెన్ ఐ బై మాస్ చిప్, గివ్ సమ్ టిప్స్ అట. ఈ టిప్స్ ఏంటి నాయన, ఈ టిప్స్కి వీటికి ఈ వీటికి మీరు ఆకర్షితులు కావద్దు, ఫండమెంటలీ మంచి కంపెనీలు కొనుక్కోవడం అలవాటు చేసుకోండి. ఎనీవే, మాస్ చిప్ కొనుక్కోవచ్చా కుటుంబరావు గారు? ఇక్కడ కరెంట్ లెవెల్స్ అయితే సజెస్ట్ చేయండి, ఎందుకంటే మనం రిపీటెడ్ గా చెప్తున్నాం తప్ప స్టాక్ బ్యూటిఫుల్ గా ట్రెండింగ్ గా చార్ట్ ఫామ్ అవుతుంది అండి. ఎప్పటికప్పుడు అనమాట హైస్ టచ్ అవటం, ఆ తర్వాత కరెక్ట్ గా 10% అట్లా కరెక్ట్ అవటం, సపోర్ట్ తీసుకోవటం, కన్సాలిడేట్ తీసుకోవటం, మళ్ళీ తిరిగి పెరగటం కూడా చూస్తున్నాం. ఇవాళ స్టాక్ దాదాపు 206-207 దగ్గర అక్కడ ట్రేడ్ అవుతుంది. ఈ దిస్ ఈస్ ఆల్సో న్యూ హై దగ్గరలో ఉందని చెప్పేసి అర్థం చేసుకోవాలి. మేబీ 190-185 మధ్యలోకి వచ్చినప్పుడు బై చేయమని చెప్పేసి అంట. ఓకే, తగ్గినప్పుడు కొనుక్కోండి, బట్ గోయింగ్ ఫార్వర్డ్ మంచి రిటర్న్స్ ఇస్తుంది మాస్ చిప్. సెమీకండక్టర్ ఇండస్ట్రీ చాలా చాలా ఎగ్జైటింగ్ స్పేస్గా మారబోతుంది సెమీకండక్టర్ ఇండస్ట్రీ అనేది. అందులో మాస్ చిప్ ఒక చిన్న కంపెనీ, బట్ డిజైన్ సర్వీసెస్లో ఈ మధ్య డిఎల్ఐ స్కీమ్లో ఇన్సెంటివ్ కూడా సంపాదిస్తుంది, అప్రూవల్ కూడా సంపాదించింది. తర్వాత సౌజన్య అడుగుతున్నారు, సాయి సిల్క్స్ కళా మందిర్ హోల్డ్ చేస్తున్నారు 234 రూపాయల్లో, బయటకు వచ్చేయండి. ఏమి పెద్దగా టార్గెట్లు వీటి గురించి మీరు ఆలోచించొద్దు. శ్రీలక్ష్మి దేవరకొండ, ఐసీఐసీఐ బ్యాంక్ ఉన్నాయట 25% ప్రాఫిట్లో, 116 షేర్లు ఉన్నాయి, 3 ఏళ్ళుగా హోల్డ్ చేస్తున్నారు. రామకృష్ణ గారు హోల్డ్ చేయొచ్చా ఐసీఐసీఐ బ్యాంక్? ఐసీఐసీఐ బ్యాంక్ హోల్డ్ చేయొచ్చండి, లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా బాగున్నాయి. అంటే ఆవిడ ఏమడుతున్నారంటే హెచ్డిఎఫ్సి బ్యాంకులు ఇప్పుడిప్పుడే మూమెంటం స్టార్ట్ అయింది కాబట్టి ఐసీఐసీఐ నుంచి హెచ్డిఎఫ్సికి షిఫ్ట్ కావచ్చా? లేదండి, ఐసీఐసీఐ బ్యాంక్లోనే హోల్డ్ చేయమని చెప్తారు. యాక్సిస్ బ్యాంక్ కావచ్చు, ఐసీఐసీఐ బ్యాంక్ రెండు కూడా మంచి రిజల్ట్స్ ఇచ్చాయి లాస్ట్ క్వార్టర్లో, సో ఈ స్టాక్స్లోనే ఉండడం బెటర్ అండి. కరెక్ట్. అండ్ క్రాంతి సార్, కంగ్రాచులేషన్స్, 14,500 రూపీస్, ఏమిటది చెప్పండి? పిటిసి ఇండస్ట్రీస్. పిటిసి ఇండస్ట్రీస్, రైట్. చాలా చాలా థ్యాంక్స్, బ్రహ్మాండమైన సజెషన్ ఇచ్చారు ఆ రోజున. 2000 రూపాయల కింద మీరు చెప్పడం ఇప్పుడు 7 రెట్లు అయిపోయింది. సంవత్సరం అయిందా మీరు చెప్పి? కొద్దిగా సంవత్సరానికి కొద్దిగా ఎక్కువ అయి ఉంటుంది. 2 ఇయర్స్ అవుతుంది, 2 ఇయర్స్ అవుతుంది. ఎనీవే 2 ఇయర్స్లో 7 టైమ్స్ ఈజ్ ఎ గ్రేట్ రిటర్న్, అండ్ ఇటువంటివి కావాలి. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ కూడా అలా కావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ క్రాంతి గారు, రామకృష్ణ గారు, అలాగే కుటుంబరావు గారు. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.